వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాన్సువాడ పట్టణంలో కల నిర్మాణంలో ఉన్న ఆర్యవేశ భవనం బుధవారం నాడు నిర్మాణ పనులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో ఆర్యవేశ భవనం చక్కగా నిర్మిస్తున్నారని అంతే కాకుండా గతంలో ఈ భవన నిర్మాణం కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారని ఇంకా నిధులు అవసరం ఉన్నందున 50 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఆర్యవేశ జిల్లా మహాసభ అధ్యక్షుడు పాత బాలకృష్ణ గుప్తా మాట్లాడుతూ నిధులు మంజూరు చేయడం పట్ల ఆర్యవేశ పట్టణ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైశ్యుల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఏ అవసరం ఉన్నా నేనున్నాను అభయమిస్తూ అన్ని విధాలుగా ఆర్యవేశ్యుల కోసం కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు రూపాయలు ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు వారు ఇవ్వడం జరిగింది వారు ఈ రోజు ఈ ఫంక్షన్ హాల్ ను చూసిన తర్వాత మరి నిర్మాణ దశలో సగంలో ఆగిపోయింది కాబట్టి ఇంకొక 50 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం నుంచి నేను ఈ రోజు నిధులు ఇస్తాననడం చాలా గొప్ప విషయం వారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగవు ఎందుకంటే వారికి వైశ్యులపైన ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతకు మరొక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని సంఘాలకు అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మరీ ముఖ్యంగా ఈరోజు వైశ్యుల కొరకు వారు చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్క విషయంలో ఈరోజు వ్యాపార వర్గాలకు కానీ ఏ అవసరం ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా వారు ముందుకు వచ్చి మరి ప్రతి ఒక్క వైశ్యుల్ని ఆదుకునే విధంగా వారి కృషి చేస్తూ ఉన్నారు మరి పేద ఆర్యవైశ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది మరి పేదలు నిరుపేదలైనటువంటి వైశ్యులైనా సరే వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మరొకసారి కూడా ఇంకెవరన్నా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని వారు చెప్పడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు వినియోగించుకోవాలని మరి వారిపైన మనం మరొక్కసారి కృతజ్ఞతతో ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై వాసవి.